వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గ్రేటర్లో ప్రమాదకర స్థాయికి దోమలు, నగరవాసులకు పొంచి ఉన్న ముప్పు. ఆంధ్రప్రదేశ్కు 3 కొత్త ఎయిర్పోర్టులు ఎక్స్ ఖాతాలో వెల్లడించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టం, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. ఏపీ అసెంబ్లీ 2వ గేటు తెరుచుకుంది, ప్రజల కోసం అసెంబ్లీ ద్వారాలు తెరిచే ఉంటాయి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై దాడి. నగరంలో దోమలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి, ఇటీవల కురుస్తున్న వర్షాలు, మురుగు కాలవలు, నాలాల కారణంగా దోమలు బెడద ఎక్కువైంది. ఇప్పటికే దోమకాటుకు గురై పలువురు ఆసుపత్రులు పాలయ్యారు. డెంగ్యూ, మలేరియా వంటి రోగాల ముప్పు నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలపై నేతలు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 3 కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ అధికారంలో ఉందని ఆమె పేర్కొన్నారు. కుప్పం, దగదర్తి, మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ప్లాన్ చేస్తున్నామని ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టబోమని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బుధవారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నాయకులతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తథ్యమని బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారినా ఎవరు అధైర్య పడవద్దని, కార్యకర్తలకు పార్టీకి తను అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నాడు, 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది, అయిపోయింది అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి పాలనను, ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇవాళ ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇవాళ ఆలోచించండి, మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా, బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు, మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి, ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం. పటాన్ చెరువుకు కొత్త మండలాలు కానీ, మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ, ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమైతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా, మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయన ఆయనకు మనసు ఎట్లొచ్చింది మహిపాల్ రెడ్డికి? అరే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మహిపాల్ రెడ్డికి మనసు ఎట్లొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది, ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లి గల్లి తిరిగి
ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం పార్టీకి, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా. ఇన్నాళ్లు మూతపడిన అసెంబ్లీ రెండో ద్వారాన్ని శాసనసభాపతి అయ్యన పాత్రుడి ఆదేశంతో బుధవారం అధికారులు తెరిచారు. ఈ ద్వారాన్ని మూసివేస్తూ కట్టిన గోడను కూలగొట్టారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని ముక్కలు చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐదేళ్లు అమరావతి రైతులు ఉద్యమించారు. వారి ఆందోళన నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ గోడను కట్టి అసెంబ్లీ ద్వారాన్ని పూర్తిగా మూసివేసింది. ప్రజలు వారి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రజాస్వామ్యం నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే ఉండాలి. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. ఇది ప్రజా అసెంబ్లీ అని స్పీకర్ అయ్యన పాత్రుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడులకు గురైన బాధితులతో వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ విషయం టీడీపీ శ్రేణులకు తెలియడంతో సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు, రాళ్లు రుబ్బారు. రెడ్డప్ప ఇంటి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో అటు వైసీపీ శ్రేణులు కూడా రెడ్డప్ప ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెడ్డప్ప ఇంటి వద్ద భారీగా మోహరించారు. రెండు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఇక ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.